తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ టు బాలీవుడ్ .com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. టాలీవుడ్ తలైవా ఎన్టీఆర్ NTR మూడు విభిన్న పాత్రల్లో మెప్పించిన లేటెస్ట్ సెన్సేషన్ జైల కుస సినిమా బాక్సాఫీస్ దగ్గర 4 రోజుల్లో బీభత్సం సృష్టించింది. తొలి 3 రోజుల్లోనే ఆల్మోస్ట్ 50 కోట్ల దాకా షేర్ వసూలు చేసి సంచలనం సృష్టించిన ఈ సినిమా 4వ రోజు తొలి 3 షోలకు అద్భుతమైన వసూలు కురిపించగా, లేట్ నైట్ షోలకు టెలివిజన్ లో ప్రసారమైన కొన్ని కార్యక్రమాలు కొంత అడ్డంకిగా నిలిచిన జైలోగుష్ సినిమా అన్నింటినీ జయించి 4వ రోజు అద్భుతమైన వసూళ్లతో దుమ్ము దులిపేసింది. ఆల్మోస్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లో 6.2 కోట్ల హ్యుమంగస్ షేర్ ని వసూలు చేసిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 8.1 కోటి షేర్ ని వసూలు చేసింది. దాంతో టోటల్ గా 2 తెలుగు రాష్ట్రాల కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి. నైజాం లో 11.6 కోట్లు, వైజాగ్ లో 4.19 కోట్లు, ఈస్ట్ లో 4.14 కోట్లు, వెస్ట్ ఏరియాలో 2.5 కోట్లు, కృష్ణా ఏరియాలో 3.18 కోట్లు, గుంటూరులో 4.46 కోట్లు, నెల్లూరులో 1.69 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా, సీడెడ్ లో 8.10 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా మొత్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో 4 రోజులకు గాను 40 కోట్ల షేర్ దాకా వసూలు చేసి సంచలనం సృష్టించింది. దాంతో టోటల్ గా వచ్చిన గ్రాస్ 62 కోట్లను టచ్ చేసింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ మిగిలిన ఏరియాలన్నింటిలోనూ కలెక్షన్లు కలుపుకొని మరో 17 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన ఈ సినిమా ఓవరాల్ గా 4 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా 57.4 కోట్ల షేర్ ని వసూలు చేసింది. టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ ఇప్పుడు 88 కోట్ల నుంచి 90 కోట్ల మధ్యలో ఉన్నట్లు సమాచారం. 4 రోజుల వసూళ్లు హిస్టారికల్ లెవెల్లో ఉన్న జైల్లో కుస సినిమా మిగిలిన రోజుల్లో ఇదే జోరును కొనసాగించగలిగితే అద్భుతమైన రికార్డులు వసూలు చేయడం ఖాయం. ఇక 5వ రోజు వర్కింగ్ డే అయిన దసరా సెలవులు మొదలవ్వడంతో సినిమాకు ఇలాంటి అడ్డంకి ఉండదని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. 5వ రోజు బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్ ఏ విధంగా ఉందో మరో వీడియోలో అప్డేట్ చేస్తాం. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.